హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలాగా గోంగూర పచ్చడి ఎలా చేయాలో షేర్ చేస్తాను అండ్ మీలో ఎంతమంది గోంగూర పచ్చడి చేసినప్పుడు ఉల్లిగడ్డతో తింటారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేనైతే ఉల్లిగడ్డతో కంపల్సరీగా తింటాను ఉల్లిగడ్డ లేనిది ముద్ద మాత్రం దిగదండి సో మనం ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గరిట వరకు ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ ఒక ఇరవై వరకు తీసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చూసుకోండి సో ఇలా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే పైనలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసాం కదా గోంగూర మగ్గితే ఎంతో అదండి గోంగూర సో ఇలా దగ్గరగా వాటర్ ఏమీ లేకుండా బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెండిమిర్చి అలానే కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన గోంగూరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు రెండు వెల్లుల్లి రెబ్బలు ఎండిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత గోంగూరను వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని తీసేసుకోవడమే సో తాలింపు వద్దనుకునే వాళ్ళు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి సో ఈ పచ్చడి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు బాగుంటుంది సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి